పర్లోకమందరం తండ్రి, దృశ్యరూపంలో మాటల ద్వారా మీ కుమారుని వాక్కుల ద్వారా మా ఆత్మలకు అవసరమైన సంగతులు ఇప్పటి వరకు మీరు వినిపించారు తండ్రి. మీరు మెచ్చే పిల్లలుగా మేము ఉండాలి అంటే మా బ్రతుకులను మేము ఎలా కొనసాగించాలో నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న మాకు మీ జ్ఞానపు వాక్కులు మాకు వినిపించండి తండ్రి. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి మీ వాక్యం ప్రకారం మా బ్రతుకులను సిద్ధం చేసుకోవడానికి, బైబిల్ ఉన్న భక్తుల జీవితాన్ని మేము మాట్లాడుకోవడానికి జ్ఞానయుక్తమైన మనసుతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. తగ్గించి కొంచెం సౌండ్ పెట్టండి. ప్రభువు మెచ్చిన పరిశుద్ధులు, ఈ రెండో దినాన్న కొన్ని సున్నితమైన విషయాలు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవునికి నచ్చడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఈరోజు భక్తి కొలమానం కూడా ఎలా ఉందంటే మనకు నచ్చిన విషయాలు మనం జరిగించి దేవునికి నచ్చామని అడ్జస్ట్మెంట్ అయ్యే భక్తులున్న కాలం ఇది. భక్తులకు తెలియనిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఇచ్చిందే మనం చేయాలని, దేవుని కొరకు మెప్పు పొందిన దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే ఆయన మనసెరుగిన వారిగా మనం ఉండాలని భక్తిహీనులుగా ఉన్నవారు అనేక మంది గ్రహించలేని పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య ఈ వేగంగా పరుగులు చూస్తున్న ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో రగిలిపోయే ఏ కుమారునికైనా దేవుని మనసు గెలవడం అంటే ఏంటో ఒక మంచి సందేశంతో కూడిన సభలు ఈ మూడు రోజుల సభలు. బైబిల్లో పౌలు ప్రశ్నిస్తూ ఆయన అన్న ప్రశ్న లోతైన విషయం, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు. ప్రభు మనసు ఎరిగిన తర్వాత ఆయన మనసులో ఏముందో మనకు తెలుస్తుంది. ఆ మనసులో ఏముందో మనకు తెలిస్తే ఆయనకి నచ్చినట్టుగా మనం వ్యవహరిస్తాం. కానీ విచిత్రం ఏంటంటే మనిషికి అందరి మనసులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని మనసు తప్ప. రచయిత పాట రాస్తూ అంటున్నాడు, సుదీర్ఘమైన దూరాన్న గోదావరి గట్టు కనిపించిందంట. మీకు తెలుసు ఆ గోదావరి గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మన పెట్టు ఉంది, పెట్ట మనసులో చాలా పరిశోధన చేశాడండి. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మన పెట్ట, పెట్ట మనసులో ఏముంది? ఆ పెట్టేంటో రూపకలంకారం మనకు తెలుసు. రచయితల యొక్క భావజాలము, రచయితల యొక్క ఊహ, మనుషుల యొక్క పరుగులు తీసే విధానం, ఎదుటివాని మనసులో ఏముందో జీవులతో పక్షులతో పోల్చుకొని పాటలు పాడుకునే కాలం ఉంటుంది. కానీ ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయన మనసు ఎరిగిన వారైతే మన బ్రతుకుని మనం సిద్ధం చేసుకుంటాం. ఆయన గురించి మనకు తెలిస్తే ఆయనకి నచ్చినట్టుగా మనం బ్రతుకుతామండి, లేదంటే ఆయన మెప్పించడం చాలా కష్టం. ఈరోజు దేవుని కొరకు బ్రతకడం అంటే సమాజానికి ఎలా ఉందంటే ఏదో మౌనంగా ఉండడం, ఎవరితోని మాట్లాడకపోవడం, ఆయిలు బాగా పెట్టి పక్కకు దూకోవడం, సైలెంట్గా రోడ్డు వారిన ఒక పక్క నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ ఇది అనుకుంటారండి భక్తి అంటే, అసలు భక్తి గురించి సరైన అవగాహన లేదు. ఆధ్యాత్మిక చింతనలో దేవుడు నీకు అర్థం కావాలి అంటే బైబిల్ ఉన్న భక్తుల మనసులు మనకు తెలియాలి. దేవుడి కొరకు బ్రతకాలనిపించినప్పుడు, నీ విశ్వాస జీవితంలో ఏమన్నా అలజడి కలిగినప్పుడు ఒక అధ్యాయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, అది పౌలునే నిలబెట్టిన అధ్యాయం. అది పౌలు జీవితానికి ఊపినిచ్చిన అధ్యాయం. అది పాండిత్యం కలిగిన ఎబ్రిలికి రాసిన పత్రికలో ఆ 11వ అధ్యాయం పరంపరను మనం చదువుతున్నప్పుడు విశ్వాస జాతుల పట్టిక మనకు కనబడుతుంటుంది.
అది ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. నీ యొక్క విశ్వాసం పెరగడానికి ఏంటయ్యా పౌలు నీకు ఆధారం అని అడిగితే పౌలు ఏమంటాడు తెలుసా, నా ముందు ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది, నాకన్నా ముందు మహాభక్తులు బ్రతికారు, వారు బ్రతికిన బ్రతుక్కి వారి తరాల్లో ఫలమును పొందారు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, వారు బ్రతికిన దానికి ఆధారాలు చరిత్రలో నాకు కనబడుతున్నాయి, నేను బ్రతకడానికి భయం నాకెందుకు అన్నట్టు పౌలు ఆ అధ్యాయం నుండి మనకి బాహాటంగా కనబడుతుంటాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం, నా భక్తిని కొనసాగించడానికి ఇంత విట్నెస్ నాకు ఉన్నప్పుడు నేను ఎందుకు అలజడి చెందాలి, నాకన్నా ప్రముఖులు, నాకన్నా పెద్దవారు, నాకన్నా కాలంలో ముందున్న వారు నాకన్నా గొప్ప శ్రమలు అనుభవించారు, ఆ ఊపునే మరింత ఊపునిచ్చిందంటాడు పౌలు. అంటే అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా బాగుంటుంది అంటే, ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆదాము దగ్గర నుండి ఏబేలు, ఏబేలు దగ్గర నుండి ఆనోకు, ఆనోకు దగ్గర నుండి చివరి ప్రవక్తల వరకు అందరిని ఎత్తుకుంటాడు. కానీ బైబిల్లో అనేకమైన వ్యక్తుల పేర్లు తెలుసు, కానీ ఆ పేరుల్లో ఉన్న అర్థం, వారి యొక్క పరిస్థితులు గ్రహించలేని సీనియర్ భక్తులు ఉన్నారు ఈరోజు ఈ మధ్యకాలంలో భక్తి ఛానల్లో, మన క్రైస్తవుల భక్తి ఛానల్లో. ఒక సౌండ్ పెట్టండి అన్న, భక్తి ఛానల్లో బైబిల్కు సంబంధించిన ప్రశ్నల ద్వారానే కొనసాగుతుందండి. ఎవడో బయటవాడు ప్రశ్నించి కోటి రూపాయలు ఇస్తానన్నట్టుగా మన వాళ్ళు కూడా అయ్యే ప్రోగ్రామ్ చేస్తున్నారు, లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నట్టుగా ప్రశ్నించు 1000 గెలుసుకో, ప్రశ్నించు 2000 గెలుసుకో, ప్రశ్నకు సమాధానం చెప్పి 15 ప్రశ్నల తర్వాత కోటి రూపాయలు గెలుచుకో అని అడుగుతారు. అదే ప్రోగ్రాంను చూసి వాతలేసుకుని మన క్రైస్తవుల బోధకులు, అంతర్జాతీయ వర్తమానికులు కూడా అదే ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తున్నారు. తప్పని నేను అనను, కానీ వారిని చూసి నడవడం తప్పని అంటాను. ఒక విషయం చెప్పిన, ఈ మధ్యకాలంలో చూసినప్పుడు ఆ ప్రోగ్రాం క్వశ్చన్ అడిగాడు, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు అన్నాడు. మీరు చెప్తారు 1000 రూపాయల ప్రశ్న చెప్పండి, ఎవరు మీకు తెలీదా, మీకు జీకే బాగా తెలుసు అనమాట, మెథూసలా. ఎంతకాలం బ్రతికాడు, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్ ఎ రైట్ ఆన్సర్, మీరు గెలుచుకున్నారు అన్నాడంటే, మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. కానీ ప్రశ్న అది కాదు, నేను అడిగిన ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికింది మెథూసలా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, అంత ఎక్కువ కాలం ఎందుకు బ్రతికాడు, హార్ట్ షీట్లో ఉన్నాడు కూడా తెలియదు. నీకు అర్థమైపో ఉండాలి సీన్, 969 సంవత్సరాలు బ్రతికాడు మెథూసల, ఎందుకు అంత ఆయుష్కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు, మనుషులందరిలో అంత వయసు గడించిన ఆ వ్యక్తి ఎందుకు అంత అలా నిలబడ్డాడు. మనకు తెలుసు బైబిల్లో శిలాశాసనం, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఏ మానవుడైనా పుట్టాడు భూమి మీద. అంటే అంతకాలం బ్రతికాడంటే మెథూసల సుమారు 1000 సంవత్సరాలు చేయాల్సిన పనే ఉంది, ఏదో ఉందన్నమాట. అదేంటండి బైబిల్లో మెథూసల కోసం ఒక పదమే కదా ఉంటుంది, మీరేంటి సాగదీస్తున్నారు అనుకోకండి. బైబిల్కి ఉన్న విశేషం ఏంటో చెప్పండి, ఒకే పదంలో సంపూర్ణమైన జవాబు మనకు అందిస్తుంది. అంటే చిన్న అర్థంలో దేవుని యొక్క అనంతమైన ఆలోచనని మనకు పరిచయం చేస్తుంది అది బైబిల్ అంటే. అది ఒక్క మాట మాట్లాడిందంటే దేవుని గూర్చి, భక్తుని గూర్చి చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది పక్క. అది మెథూసల బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికాడు. నీకు మెథూసల గూర్చి తెలియాలంటే తన తండ్రి ఎవరు, మీరు బైబిల్ బాగా చదువుతారనుకుంటారు, తన తండ్రి ఎవరు, ఆనోకు. ఆనోకుని గురించి మనకు తెలిస్తే మెథూసల గురించి తెలుస్తుంది, మెథూసల గురించి మనకు తెలిస్తే మెథూసలకు దేవుడు ఎందుకు అంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలుస్తుంది, దేవుడు ఎందుకు వారికి అంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలిస్తే ప్రభువునిచ్చిన భక్తులుగా వారు ఎలా నిలబడ్డారో మనకు అర్థమవుతుంది. అది దేవుడి మనసు తెలుసుకునే దర్యాప్తు. బైబిల్లో ఏ పేరుకైనా ఒక అర్థం ఉంటుందండి, బైబిల్లో ఏ పరిస్థితికైనా ఒక వ్యక్తి పుట్టుక జరుగుద్ది, బైబిల్లోనే కాదు ఎప్పటికీ ఏ మనుషుడైనా.
ఒక జీవి ఒక మనుషుడు భూమి మీదకు ఉద్భవిస్తున్నాడంటే ఆ పరిసర ప్రాంతాల్లో తన జరిగించాల్సిన పని బాధ్యత దేవుని పక్షాన ఏదో ఉంది. ఆ పనిని భుజాల మీద వేసుకోవడానికి ఏ మనిషి అయినా భూమి మీదకి రావాలి, దేవుడి కొరకు సాక్షిగా నిలబడాలి. అది మనిషి యొక్క జననం వెనుకున్న దేవుని యొక్క అనాది సంకల్పం. కానీ మనిషికి ఈరోజు భయం లేదు. భయం లేని మనిషికి భక్తి ఎలా ఉంటుందో చెప్పండి. భక్తులు దేవుడు మెచ్చుకునేలా బ్రతికారంటే వారికి దేవుడు అంటే భయభక్తులు ఎక్కువ. ఒక విషయం చెప్పినా భయపడాలంటే ఎప్పుడు మనిషి ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి నీ చావు, రెండు క్రీస్తు రాకడ. రెండిట్లో ఏదో ఒకటి పక్క జరగాలి. ఇది జరగదండి అనడానికి వీలు లేదు, ఇది కాదండి అనడానికి నీ నోట ప్రశ్నే లేదు. వస్తే నీ చావు రావాలి, రెండు క్రీస్తు రాకడ జరగాలి. ఈ రెండిటిలో మనిషి మనుగడ జరుగుతుంది. ఈ రెండు మన జీవితం ముందు ఎప్పుడు గుర్తున్నప్పుడు దేవుని కొరకు మనం బ్రతుకులను భద్రం చేసుకుంటాం, దేవుని కొరకు మనం సిద్ధపడుతుంటాం. నా బ్రతుకు రేపైనా ముగిసిపోవచ్చు, లేదా ఈ రోజునే నమ్మిన ప్రభు భూమి మీదకి రావచ్చు. ఈ రెండింటిలో ఏ క్షణాన జరిగినా నా బ్రతుకుని నేను సిద్ధం చేసుకుని దేవుని ఎదుట పరిశుద్ధినిగా ఉండాలి. అలాంటి ఆలోచన, అంత ఎత్తైన ఆలోచన మనకుంటే దేవుని మనసు గెలవడం చాలా ఈజీ అండి. దేవుడు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. బైబిల్ దగ్గర టెక్నిక్ చెప్పిన, బైబిల్ మనకు అర్థం కావాలంటే ఒకే ఒక టెక్నిక్, నువ్వు దేవుణ్ణి బాగా లవ్ చేయాలి. ఇంతకు మించి సీక్రెట్ లేదండి. ఇక్కడ ఉన్న వారందరూ ఏదో నేనేదో ముఖ్య వాక్యోపదేశం కనుక మీరందరూ చిన్నవారు నేను గొప్పవాడిని అనుకోకండి. మీకందరూ నాకు అందుతున్నాయంటే మీకన్నా నేను దేవుణ్ణి ఎక్కువ లవ్ చేస్తానని అర్థం. అంటే నాకందరూ నీకు అందుతుందంటే నాకన్నా ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావండి. తమను ప్రేమించిన వానికి దేవుడు మరుగై ఉండడు, నిజమే కదా. మనం ఇష్టపడేవారు మనకెప్పుడు దూరంగా ఉండాలని అనుకోరు, దగ్గరగా ఇష్టాన్ని అనుభవించాలనుకుంటారు. బైబిల్ కూడా అంతే. దేవుడు మనకు అర్థం కావాలంటే బైబిల్ ముందు భక్తి కలిగి దేవుని ఎదుట కూర్చొని, తండ్రి నువ్వు నాకు ఎందుకు అర్థం కావు, నా నీ ఇష్టాన్ని నేను ఎందుకు తెలుసుకోలేదని మంకు పట్టుతో బైబిల్ చదివితే ప్రతి విషయం మనకు అర్థమవుతుంది. చాలా చిన్న ప్రశ్న, మెతూసల్ల ఎందుకు 8 ఏళ్ళు సుమారు 8 ఏళ్ళు బ్రతుకడు, ఎందుకు దేవుడు అంత ఆశనిచ్చాడో మనకు తెలియాలి అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియాలి. జాగ్రత్తగా వినండి, సున్నితమైన విషయాలు. ఒక్కసారి మనం ప్రయాణం చేద్దాం. ఆదికాండం ఐదో అధ్యాయం 21వ వచనం. అరవై 5 ఏళ్ళు బ్రతికి మెతూషలన కనెను. అంటే ఆ మాట చూసారు ఎలా ఉంది, బైబిల్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను చూడండి. ఆనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషలన కనెను. అలా చదివితే ఏమర్థం కాదు, ఒక్కసారి ఆగాలి. ఆనోకును గూర్చి మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఎవరు గూర్చి చెబుతున్నాడు, మెతూషలన గూర్చి. ఆనోకు బ్రతికిన సంవత్సరాలు ఇన్ని అంటే అయిపోయేది. ఆనోకు యొక్క బ్రతుకు ఇదిగో ఇలా ఉంది అని మొదలు పెడితే వృత్తాంతం బాగుండేది. కానీ ఆనోకును గూర్చి మాట్లాడుతున్న వెంటనే ఎవరిని గూర్చి చెబుతున్నాడు, మెతూషలా గూర్చి. ఏదో కలుగుతున్నాడండి దేవుడు. ఆనోకును గూర్చి మాట్లాడుతూనే ఆనోకు 65 సంవత్సరాల తర్వాత ఎవరిని కన్నాడట, మెతూషలను కన్నాడట. 65 సంవత్సరాల తర్వాత మెతూషలను కన్నాడని సంవత్సరాలతో సహా లెక్కిస్తున్నాడంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు దేవుడు. ఆనోకు మెతూషలను కన్న తర్వాత కింది వచనంలో అంటాడు, 300 ఏండ్లు దేవునితో నడుచుచు. పట్టుకోవాలి ఆ మాట మీరు. ఆనోకును గురించి మాట్లాడుతూ 65 సంవత్సరాల ముందు ఒక భక్తి ఉన్నట్టు కనబడుతుంది, మెతూషలన కనిన తర్వాత భక్తి మరింత పెరిగి 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్టుగా కనబడుతుంది. ఆ నడిచిన అన్న పదం 65 సంవత్సరాలకు ముందు లేదు. నీకు అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే ఇంగ్లీష్ మూవీలో ఉంటుంది. ఓకే,
అర్థమైతే చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతుంటాయండి. దేవుడు మనసు అలా మన దగ్గరకు వస్తుంటుంది. మెథూసలాను గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మెథూసలాను కనడానికి అప్పటికి వయసు ఆనోకుకి 65 సంవత్సరాలు. మెథూసలాను కనిన తర్వాత దేవుడు ఆనోకుతో 300 సంవత్సరాలు కలిసి నడిచేసాడట. కలిసి అంటే కుమారుని యొక్క జననంలో ఆనోకులో ఏదో మార్పుని తీసుకొచ్చింది. అది పాయింట్. మెథూసల యొక్క జననం తండ్రి యొక్క జీవితంలో ఏదో పెను మార్పును తీసుకొచ్చింది. ఏం తెచ్చింది? ఏం తెచ్చింది? బైబిల్లో ఏ వ్యక్తి పేర్లకైనా పరిస్థితులను పెట్టి దేవుడు ప్రతి పేరుని నామకరణం జరిగించేలా ప్రేరేపిస్తాడు. ఆనోక్ అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్ఠింపబడిన వాడు, దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడిన వాడు, ఇక కదలని వాడు, దేవుడి కొరకు స్థిరుడు. ఎడవ పక్కకు కానీ కుడి పక్కకు కానీ వెనకకు కానీ భక్తి కోణంలో చూడనివాడు, దేవుడి కొరకు యథార్థంగా నిలబడేవాడు. ఆ వ్యక్తిత్వానికి తగిన పేరు ఆనోకు. క్యారెక్టర్నే నామకరణం చేసుకున్న వ్యక్తి ఆనోకు. ప్రతిష్ట కదలుడిగా దేవుడి కొరకు యథార్థంగా నిలబడతాడు. పేరుకు తగిన వ్యక్తి అండి. ఎంతకాలం బ్రతికాడో తెలుసా? ఎంతకాలం? సుమారు కొడుకును కనిన తర్వాత 300 ఏండ్లు నడిచాడు. 300 ఏండ్లు, 365 ఏండ్లు బ్రతికాడంటే దేవుని కొరకు ఏంటంటే భక్తి. 3 సంవత్సరాలు తిరిగితేనే మన భక్తిలో అలజడి వచ్చేస్తుంది. మనకి బాప్తిజం తర్వాత 3 పదులు దాటిందంటేనే ఎర్రుముఖం వేసుకుని ప్రపంచం వైపు చూస్తాం, అయ్యో అందరూ ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను అని. అందుకే అదగో మనం దేవుడి కొరకు బ్రతకాలంటే నిష్ఠ గా ఉండాలండి. ఖచ్చితంగా నిలబడ్డావంటే నిలబడాలంటే, దేవుడి కొరకు బ్రతకాలంటే బ్రతకాలంటే తల వీసేసినా సరే లోకం వైపు కన్నెత్తు కూడా చూడకూడదు. అది దేవుణ్ణి మెప్పించే బ్రతుకులంటే. ఆనోకు కథ ఉంది. ఆ పేరుకు తగిన వ్యక్తి, ఆ పేరుకు తగిన వ్యక్తిత్వం. ఆనోకన్న పేరుకి సరైన పేరు కలిగిన వాడండి. మన పేర్లు ఉంటాయండి. యేసు దాసు అని పెట్టుకుంటాం. దేనికి దాసు? మద్యానికి దాసు, భార్యకి దాసు, ధనానికి దాసు, దేవదాసుని తల్లదన్నేలా ఉంటాడు మన యేసు దాసు. ఏ దాసు నువ్వు? అసలు నీ పేరుకి నీ బ్రతుకుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు యేసుకి అవయవం అని పేరు పెట్టుకుంటారు. యేసు పాదం ఏది? ఆయన అడుగుల్లో అడిగేసి నడుస్తున్నావు నువ్వు? లేదే, ఆయన అవయవం పేరు పెట్టుకున్నావు. యేసు తల్లి అని పేరు పెట్టుకుంటావు. మరియల నీ బ్రతుకుందా? లేదు. అబ్రహం అని నామకరణం చేసుకుంటావు. ఆ విశ్వాసం ఏది? లేదండి. కానీ మన పేర్లకి మన బ్రతుకులకు ఉన్న అర్థాలు బైబిల్ ఉన్న భక్తులకు లేవు. వారు పేరుకు తగినట్టుగా బ్రతకరు. ఆనోకంటే ఆనోకే నిలబడిన మగాడు, మనగాడు దేవుని కొరకు. 100 సంవత్సరాలు బ్రతికేశాడు. 100 సంవత్సరాలు దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి నడిచాడు. ఆ నడుస్తున్నప్పుడు 65 ఏండ్లు వచ్చినప్పుడు జరుగుతున్న పరిస్థితి దేవుడు చెబుతున్నాడు. 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత 12 మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం. దేవుడు ఆనోకుని మెచ్చి తన ప్రియుడైన కుమారునికి, తన ప్రియుడైన కుమారునికి ఒక విలువైన బహుమతినిచ్చాడు. ఆ బహుమతి కదిలే బహుమతి. అది మగబిడ్డ. ఆ బిడ్డకున్న పేరేంటో తెలుసా? మెథూసల. ప్రపంచంలో ఆయన బ్రతికినంత సంవత్సరాలు ఎవడో బ్రతకలేదు. ఆయన తలదన్నేవాడు భవిష్యత్తులో మరలా ఎవడో పుట్టడు. ఇది పక్క. ఇక మరలా 1200 సంవత్సరాలు, 1300 సంవత్సరాలు మీ ఆశను పడిగిస్తాం. అదంతా డుమ్మ, అదంతా నమ్మకండి. దేవుని కొరకు నిజాయితీగా ఆశను పడిగించాలన్నా, దించేయాలన్నా, ఒకరిని తొక్కేయాలన్నా దేవుని వశం. మనిషి మనుగడ జరగాలన్నా ఉన్న ఆయుషులో ఇప్పటికిప్పటే కనుమరుగైపోవాలన్నా, ఉన్నవాడు మరల ఎక్కువ కాలం బ్రతకాలన్నా దేవుడు మాత్రమే బ్రతికించగలడండి. అది ఏ రోగమైనా మీకు ప్రశ్న రావచ్చు, స్వస్థతలు జరుగుతాయండి అని. నమ్ముడని వలనైతే ఏదైనా జరుగుతుంది. అనుభవించి చూడు దేవుణ్ణి.
నమ్మడం నీ వలనైతే ఏదైనా, ఏసన్న మాట నీకు గుర్తుందో లేదో, ఆ కొండని ఆ పర్వతాన్ని చూసి లెగిసి అక్కడ పడంటే పడుద్ది, అదే శ్వాసం అంటే. నమ్మగలవా? అంత దమ్ముందా? కొండెందుకు గడ్డిపరం లేకమని చాలు, లెగుస్తుందా? లేదండి. దేవుణ్ణి నమ్మావంటే నాయన లెగిసిద్ది అంటే లెగిసిపోద్ది అంటే నా తండ్రిని నేను నమ్మాను. భక్తులు అంత గుడ్డిగా దేవుణ్ణి నమ్మేసేవారండి. నమ్మకం అంటేనే ఎనిదిరిగి చూడనిది. మితూసలాన్ని కనిన తర్వాత మితూసలా అన్న పేరుకు అర్థం ఏంటంటే, బాగా వినండి, ఆ పేరే హనోకు జీవితానికి పెనుమార్పు. మితూసలా అంటే ఏంటో తెలుసా? అతను మరణించిన తర్వాత జరుగును అంటలేను. అతను మరణించిన తర్వాత జరుగును, అతను మరణించిన తర్వాత జరుగును, అతను మరణించిన తర్వాత జరుగును. ఆ జరుగునన్న ఆ అర్థాన్ని మితూషల అన్నాడు. ఆ పదంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? అతను మరణించిన తర్వాత జరుగును. ఏమి జరుగును? ఏమి జరుగును? ఆనకన్న పేరుకు అర్థం తండ్రి కనబడుతున్నాడు, ఖచ్చితంగా ప్రతిష్ఠింపబడిన వాడుగానే వందల సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. మరి మెతూసాల అన్న పేరుకు అర్థం అతని తర్వాత జరుగును. ఏమి జరుగును? ఏమి జరుగును? మెతూసాల పెళ్లి జరిగినంటో నువ్వు నేనైతే వయసు వచ్చిన తర్వాత మన పరిధి ఎవరైనా ఉంటుందండి? కాదండి, దేవుని కొలమానం ఏదో ఉంది. మెతూసాల తర్వాత జరుగును. ఏం జరుగును? జలప్రలయం భూమి మీద మొట్టమొదటిసారిగా ఎవరికి వార్త అందని చెప్పండి. జీకే కోసం అడుగుతున్నాను, చెప్పాలి. నోహుకి అనుకుంటారు మీరు? కాదు, నోహుకన్న ముందే ఆనోకుకి తెలుసు. ప్రభువు మెచ్చిన పరిస్థితుడు ఎలా అయ్యాడో తెలియాలంటే ఇవేనండి మలుపులు బైబిల్లో. జలప్రయానికి వచ్చి ముందే ఎరిగిన వ్యక్తి, నోహు కన్నా ముందే తెలుసుకున్న వార్త ఎరిగిన వ్యక్తి హనోకు. ఆ వార్తకు అర్థం ఏంటో తెలుసా? మెతూసలా నిన్ను రమ్మంటున్నాను, మీ నాన్న గర్భాన పుడుతున్నాను అన్నట్టుగా దేవుడు భావాన్ని వ్యక్తం చేస్తూ హనోకుని పిలిచి అన్నాడు. ఏమన్నా తెలుసా? నాయన నీకు కొడుకుని ఇస్తుందంటారా తండ్రి? బియ్యాలి చెప్పండి తండ్రి, నీకు విషయం చెప్పనా? నీ కొడుకు తర్వాత ఈ ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాను. బాగా వినండి, నీ పేరు ఆనోకు, నీ కొడుకు పేరు అర్థం ఏంటో తెలుసా? నీ కొడుకు ఆయుష్ తర్వాత ఈ ప్రపంచాన్ని కనుమరుగు చేయబోతున్నాను. ఆ పేరే అది. నీ కొడుకు పేరే అది. నీ కొడుకుకున్న పేరేంటో తెలుసా? అతని తర్వాత జరుగును. అతని తర్వాత జరుగును. ఏం జరుగును తండ్రి? ప్రపంచ అంతం జరుగును. నువ్వు రెడీ అయిపో. ఎందుకు నడిచేయడం అనుకుంటున్నారు ఆనకు 300 ఏండ్లు? ఈ వార్త ఆనకుకి తెలుసు, డేట్ అయితే తెలీదు. నీ కొడుకు తర్వాత ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాను ఆయన, అందరినీ సర్దుకోమని చెప్పు. అంటే ఇదంతా బైబిల్లో ఎక్కడ ఉందండి అనుకుంటున్నారు కదా? ఉంది బైబిల్లో. ఈ సన్నివేశం అంతా ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ సన్నివేశం అంతా చూస్తున్నప్పుడు బైబిల్లో చిన్న విషయంలో దేవుని మనసు ఎలా ఇరికించాడో మనకు అర్థమవుతుంది. యూదా పత్రిక చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం, యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆనోకు మొదలుకొని, ఆదాము మొదలుకొని వీరిని గురించి ప్రవశించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలకును వాటన్నిటిని గురించి భక్తిహీనులైన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను 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 వచ్చెను. జరిగిందా? జరుగుద్దా? జరిగింది. ఎక్కడ జరిగింది? ఆనోకు కాలంలో ఏదో హెచ్చరిక జరిగింది. ఆనోకు ఏమని హెచ్చరించాడు తెలుసా? ఒరే, కామ వికారమైన కోరికలు కలిగిన వక్ర జనాంగమా, మీరు భద్రం చేసుకుంటారా?
జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుందా? ఏంటి మాకు సాక్ష్యం? నా కొడుకే సాక్ష్యం, నా కొడుకే సాక్ష్యం. వాడు ఎందుకు పుట్టాడో తెలుసా? వాడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే ఈ ప్రపంచం అంతమైపోతుంది. ఎప్పుడు చనిపోతాడు నాకు తెలియదు, మీరు రెడీ అయిపోండి. తన వేల పరిశుద్ధులతో దేవుడు రాబోతున్నాడు ఈ ప్రపంచాన్ని లేపేయడానికి. వస్తున్నాడు, వచ్చినన్న పదం ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ పదాన్ని రాసేసరికి యోధ జరిగిన సంగతులు చెబుతున్నాడు. ఈ పరిస్థితులన్నీ మనకు అర్థం కావడానికి యోధ హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో మన పితరుల కాలంలో జరిగింది. ఏమేమి జరిగిందని మొదలు పెడుతున్నాడు చూడండి. అదే మొదట జైన్ ఐదో వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందుటనే నెరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయకూరుచున్నాను. అదేమనగా ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిన అని ఒక్కొక్కని గురించి మొదలు పెడతాడు. మోషేని గురించి చెబుతాడు, కయ్యేని గురించి చెబుతాడు, జరిగిన చరిత్రను అంతటిని ఎత్తుతాడు. ఆ చరిత్రను ఎత్తుతున్నప్పుడే ఆదాము మొదలుకొని ఏడో వాడైన ఆనోకుని గురించి కూడా ఎత్తుతాడు. వారి జీవితంలో వారు చేసిన పరిసరి ఏంటో తెలుసా? ఆ తరంలో ఆ ప్రజలను హెచ్చరించెను. ఒరే పాపాత్మైన జనాంగమా, మీరు మారండి రా, దేవుడు రాబోతున్నాడు. ఏంటి మేము మారాల? అవును, నాకు సాక్షి పెట్టి నా కొడుకు, దేవుడు నా కొడుకుని ఇచ్చినప్పుడే వాడికి పేరు నామకరణ ఏం చేశానో తెలుసా? వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రపంచం లేపేస్తాడు దేవుడు. అంటే ఇదంతా దేవుడు చెప్పాడండి ముందే అని మీకు ప్రశ్న రావచ్చు. ఒక విషయం చెప్పండి, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, దేవుడు ఏది చేసిన ఆయన స్టైల్ ఏంటో తెలిసే ముందు చెప్పి చేస్తాడు, ఏది మరుగు చేసి చేయడు. ముందే రెడీ అవ్వమంటాడు, రెడీ అవ్వలేదా అందరినీ కలిపేస్తాడండి. తన హెచ్చరిక ముందే ప్రవక్తలు చెబుతాడు. తన ప్రియమైన పిల్లలందరి దగ్గరికి వచ్చి తన వాక్కుని ముందే ప్రజలందరి ముందు తన పిల్లల ద్వారా వినిపిస్తుంటాడు. బైబిల్ ఎలాంటివి, శిలాశాసనాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఒక రిఫరెన్స్ చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన ప్రవక్తలకి, తన ప్రియమైన పిల్లలకి, నీతిమంతులకి ముందుగా జరగబోయే సంగతిని చెప్పకుండా ఆయన ఓన్ డిసిషన్ తీసుకోడండి. ఎంత మంచివాడండి మన తండ్రి. మనం నమ్ముకున్న దేవుడు ఏంటో తెలుసా? తన స్నేహితులైన పిల్లలకు ముందే చెబుతాడు. అలా చెప్పబడిన సంగతి ఆనుకు చెప్పాడు నాయన. ఆనుకు ఇలా రానాయనా, నీ తర్వాత నీ కొడుకు ఒకడు రాబోతున్నాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేను అంతం చేయబోతున్నాను. వాడు ఉన్నంత కాలం ప్రపంచం ఉంటుంది, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేను లేపేస్తానని జరగబోయే భవిష్యత్తుని ముందే ఆనుభవకు చెప్పాడండి. ఇంకేడు చెప్పండి, సిద్ధమైపోయాడు మహానుభావుడు. అందుకే 65 ఏళ్ళ తర్వాత మెథూషలాను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచెను. ఎందుకు నడిచెను? వార్త వినెను. ఏ వార్త వినను? జలప్రలయం గూర్చిన వార్త వినను. బ్రతుకు బద్దలం చేసుకున్నాను. నా కొడుకు ఎప్పుడు చనిపోతాడో నాకు తెలియదు, నేను ఎప్పుడు పోతాడో నాకు తెలియదు. నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1 ప్రపంచ అంతం, 2 నా మరణం. ఈ 2 ఏదోటి ఖచ్చితంగా జరుగుద్ది. ఈ 2 జరిగేంత లోపే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి నేను నడవాలి. అది పరిశుద్ధంగా బ్రతకడం అంటే, దేవుని కొరకు నిలబడడం అంటే. అవండి బ్రతుకులంటే. ఈ భాష్యం ఎప్పటికీ క్రొత్త నిబంధనలో కొనసాగుతుంది. భక్తుడైన యోహాను మర్చిపోకుండా తన పత్రికలో నడుచును అన్న దానికి నొక్కి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు, మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు ఎలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసం కలవారమై చెప్పుకొని చీకటిలో నడిచిన ఎలవ మనను అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే ఆ పదాలు ఎలా ఉండేవి చూడండి.
దేవుని ముందు చీకటి ఎంత మాత్రము లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గర పాపానికి ఆస్కారమే లేదు, పాపానికి దేవుని దగ్గర అవకాశమే లేదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుని వెలుగులో నడుస్తున్నవాడు కూడా పరిశుద్ధుడు. ఈ నడిచినన్న పదం మనకు అర్థమవుతుంది. ఒకరోజు ఆనూకు నడిచిన కదా, అవును మరి. ఒకరోజు ఆనూకు దేవునితో నడిచిన కదా, అవును. ఆ రోజు పరిశుద్ధుడా దేవుడు? యుగ యుగాల పుట్టకమును పే ఆదిలోనే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు వెలిగే ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో నడిచే ప్రతి ఒక్కడు తనను తాను శుభ్రం చేసుకుని నడవాలి. ఆనూకు తన జీవితాన్ని భద్రం చేసుకుని పరిశుద్ధంగా చేసుకున్నాడండి. నడిచను అంటే ఆనూకు జీవితాన్ని మార్చేసుకున్నాడు. అప్పటి వరకున్న 65 సంవత్సరాల భక్తి వేరు, మెథూషెల పుట్టిన తర్వాత భక్తి వేరండి. అప్పటి నుండి నడిచేశాడు దేవుడితో. ఇంకెందుకు నడవడు చెప్పండి? ప్రమాదం ముందున్నప్పుడు. రేపే యేసుక్రీస్తు వచ్చేస్తున్నారంటే మీరు అందరూ మహాభక్తులు అయిపోరు? అయిపోతారు, అయిపోరు. మహాభక్తులకి మన తలదండ్రుడికి ఎవడు ఉండండి? రేపు జరగబోతుందని ఆయన సాక్ష్యం ఏంటి తండ్రి అంటే, నీ గర్భం ఉన్నవాడు నీకు సాక్ష్యం. ఇంకేంటి, ఎంత కన్న దృశ్య రూపంలో రేపు తీర్పు జరగబోతుంది అనడానికి దృశ్య రూపంలో ఉన్నప్పుడు ఎందుకు బ్రతకలేమండి? ఆనూకు జీవితానికి సాక్ష్యం తన గర్భాన పుట్టినోడే. ఒక పక్క కొడుకును చూసుకుంటున్నాడు, మరో పక్క ప్రజలను చూస్తున్నాడు. మరో పక్క దేవుని తీర్పు రాబోతుందన్న సంగతిని తలబోసుకుంటున్నాడు. ఇటు చూస్తూ కొడుకు ఎదుగుతున్నప్పుడు దినదిన గండమండి ఆనూకుకి. అయ్యో ప్రపంచం ఏమైపోతుంది, ఒరే మారనరా మారనరా అంటే ఏం మారుతారు చెప్పండి? ఈ రోజు ఎలా మారడం లేదు, ఆ రోజు అలానే మారడం లేదు. ఆ రోజు జలప్రలయం వస్తుంది అన్నది ఎంత నిజమో, జలప్రలయం వచ్చిందన్నది ఎంత నిజమో, క్రీస్తు వస్తాడన్నది కూడా అంతే నిజం. క్రీస్తు వస్తాడు అనడానికి నాకు రుజువు ఏంటంటే, జలప్రలయం వస్తాదని ఆనూకు చెప్పాడు. వచ్చిందా లేదా చరిత్రలో? వచ్చిందే. లోతు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాయన మీరందరు రెడీ అయిపోండి, పలానా పర్వతంకి వెళ్ళి మీరు సిద్ధమైపోండి అని చెప్పాడు. అన్న మాట ఖచ్చితంగా చరిత్రలో జరిగింది. ఎప్పటికీ బూడిదగా కనబడుతుంది ఆ ప్రదేశం. అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుందండి దేవుడు. ఆయన మాట అన్నాడంటే చరిత్రలో జరగాల్సిందే. ఆనూకు కన్న మాట మెథూషెల రూపంలో జరిగింది. పితరుల లెక్కను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలేయండి. చివర పితరుల్లో చివర చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? మెథూషెల. జలప్రలయానికి కొన్ని సంవత్సరాల ముందు చచ్చిపోతాడండి. ఆయన వెళ్ళిపోవడం, జలప్రలయం రావడం నా ఓని సిద్ధం చేయడు. నాయన రెడీ అయిపో, నేను గీసిన గీతకి మీరు వచ్చేసారు నాయన. ఆ గీత ఎవరో తెలుసా? మెథూషెల. ఇప్పుడు జీకే కోసం అడిగిన అడగండి, ఎంత చెబుతాడా? చెప్పరండి. ఎవరికి బ్రతికారంటే చెబుతారు, కానీ ఎందుకు బ్రతికాడంటే దేవుడే చెప్పాలి మనకి. అది మ్రోకరిస్తే తప్ప మనకు అర్థం కాదండి. సాహసాలు చేస్తే మనకి ఏమీ అర్థం కావు. దేవుని ముందు కూర్చునే దేవా నాకు అర్థం కావాలంటే నీ బ్రతుకును నువ్వే పవిత్రంగా మార్చేసుకుంటావు. విచిత్రమైన విషయం చెప్పిన ఆ రోజు జలప్రలయాన్ని దేవుని తీర్పున, దేవుని తీర్పును అడ్డుగా నిలబడ్డాడు ఎవరు చెప్పండి? మెథూషెల. మెథూషెల లేకపోతే ప్రపంచం లేచిపోతుంది. దేవుని తీర్పుకు అడ్డుగా నిలబడినవాడు మెథూషెల. ఒక కొడుకు పుట్టాడంటే, ఒకడు పుట్టాడంటే దేవుని కోపాన్ని ఆపేలా బ్రతకాలండి. అవి బ్రతుకులంటే నువ్వు బ్రతికావంటే నీ ప్రాంతాన్ని రక్షించేవాళ్ళలా ఉండాలి. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావంటే దేవుని యొక్క ఉగ్రతను ఈ ప్రాంతాల మీదకి రాకుండా నువ్వే అడ్డు బండగా ఉండాలి. ఎక్కడున్నావంటే మనల్ని చూస్తే ముందే రగిలిపోతాడు దేవుడు. దేవుని ఇంటనే తీర్పు ముందే వచ్చేస్తుంది. దేవుడు ఇల్లే బాలేదు, ఇక దేవుడు ఇంకేం ఒప్పుగా ఉంటాడు చెప్పండి? ఆ రోజు మెథూషెలను చూసి దేవుడు తీర్పును వాయిదాలు వేసుకున్నాడండి. మెథూషెల ఎలుద్దే కానీ జడ్జిమెంట్ రాదనేవాడైనా, ఆయన పోవాలి, జలప్రలయం రావాలి. ఈ మాటను నమ్మిన ఎవరు? ఆనూకు. ఆ మాటను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు మహాజ్ఞాని అయిన పౌలు. ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు
రుజువై ఉన్నది. ఆ పదాన్ని ఎలా ప్రయోగించాడు చూడండి. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలి రా నాయన. పరలోకం కనిపించదు, నమ్మాలి. నరకం నీకు కనిపించదు, నమ్మాలి. దేవుడు నీకు కనబడడు, నమ్మాలి. రెండోది అక్కడ జరుగుతానడానికి నీకు ఆధారాలు ఉండవు, నమ్మాలి. జలప్రలయం వస్తానడానికి ఆ రోజు ఆనుకు నమ్మేశాడండి దేవుణ్ణి. విశ్వాసమును బట్టి నమ్మును, విశ్వాసమును బట్టి నమ్మును. విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆ పరంపర ఎలా కొనసాగిందో ఎంతమంది సాక్షులు పెట్టాడు తెలుసా? కోట్లు ఎబ్రీల కోట్లు అని పెట్టిన సాక్షులు ఎంతమందో తెలుసా? ఆదాము దగ్గర నుండి ఏబేలు, ఏబేలు దగ్గర నుండి ఆనోకు, ఆనోకు దగ్గర నుండి అబ్రహాము, అబ్రహాము దగ్గర నుండి ప్రవక్తల వరకు అందరినీ నిలబెట్టేస్తాడు. ఎంతమంది ఉన్నప్పుడు ఎవడరా దేవుని కొరకు బ్రతకనట్టున్నాడు? వాళ్ళు బ్రతికి ఫలాన పొందారు. నేనెందుకు బ్రతకూడదు, నువ్వెందుకు బ్రతకూడదు? ఎబ్రీల జాగ్రత్తగా గమనించండి, అది ఎబ్రీలకే కాదు మనకు కూడా వర్తిస్తుంది. ఆ రోజు సమాజాన్ని ఎత్తిరించాడు. ఇంతమంది సాక్షి సమూహముగా ఉంది, మేఘం వల్ల చుట్టూ ఆవరించి ఉన్నారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి దేవుని కొరకు. బ్రతకండర్రా దేవుని కొరకు. ఇంకా ఏవో మూల సంగతులు మాట్లాడుకుంటారండి. దేవుడి గురించి ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి. ఎబ్రూలైన మీరే పండితులకున్న మీకే బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ప్రపంచానికి మీరేం చెబుతాడని ఆ రోజు ఎబ్రూల్ని అన్నాడు. ఈరోజు క్రైస్తవుల్ని అంటున్నాడు దేవుడు. మీకే దేవుడు తెలియకపోతే, ప్రభుని మీరే మెప్పు పొందించేవారుగా లేకపోతే ప్రపంచాన్ని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు చెప్పండి? కష్టం అంటే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఐదో వచనంలో ఏమని ప్రయోగిస్తున్నాడు చూడండి. ఆనోకుని గురించి మాట్లాడుతూ విశ్వాసమును బట్టి ఆనోకు మరణం చూడకుండాట్లు కొనుకోబడిను. విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి ఆనోకు, విశ్వాసమును బట్టి దేవుని నమ్మెను. దేవుణ్ణి నమ్మేశాడు. ఏం నమ్మాడు? జలప్రలయం రాబోతుందని నమ్మేశాడు. ప్రపంచం అంతమైపోతుందన్న విషయాన్ని నమ్మేశాడు. నీ కొడుకే సాక్ష్యం అన్న విషయాన్ని నమ్మేశాడు. తన బ్రతుకును సిద్ధం చేసుకుని, దేవుని కొరకు భద్రం చేసుకుని, బ్రతుకును చక్కగా నడిపించాలని నమ్మేశాడండి నమ్మకమైన దేవుణ్ణి. నమ్మకమైన దేవుని కొరకు నమ్మకమైన కుమారుడు ఆనుకు తన బ్రతుకుని సిద్ధం చేసుకున్నాడు. మరణం చూడకుండా కొనుకోబడను. ఆ మాట చాలా పెద్ద మాట. భక్తుల జీవితంలో కొన్ని క్యాడర్స్ అనేవి మనకు కనబడుతుండే. అవార్డ్స్ కానీ వారికి ఇచ్చామనుకోండి, దేవుడు చాలా బహుమానాలు ఇస్తుండడు. ఈరోజు ఆస్కర్ అవార్డు అంటే చాలా గొప్ప, ఇండియాలో నంది అవార్డు అంటే చాలా గొప్ప. జాతి గుర్తించి ఇచ్చిందండి నంది. నంది బ్రతుకున్న నందిని ఇస్తే దేనికన్నా ఉపయోగపడుద్ది? ఈ ఎండి నంది దేనికి ఉపయోగపడుతుంది? ఆస్కర్ అవార్డు అంటాడు, ఆడెవడో ముక్కు మొఖం లేక ఉలుకు పలుకు లేని ఒక విగ్రహాన్ని ఇస్తారండి. ఇలా ఉంటాడు, ఏం చేసుకోవాలి? దాన్ని కొట్టుకోవాలా? ఏంటి బహుమానాలేంటి? ఏంటి సత్కారం ఏంటి? ఏమి విలువ లేనివి, జీవాన్ని పొడిగించలేనివి. గొప్ప నటుడని ఇచ్చారండి అమితాబ్ బచ్చన్కి. దేశాన్ని మోసం చేసి స్విట్జర్లాండ్లో డబ్బు దాచేసుకున్నాడు. నిజమే, మరి గొప్ప నటుడు. దేశం గుర్తించింది జాతీయ అవార్డు. ఏమనిచ్చింది తెలుసా? మంచి నటుడు, ఉత్తమ నటుడు అవార్డు ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చామంటే అమితాబ్ బచ్చన్కి, అలా కోడలు ఐశ్వర్యరాయ్కి ఇచ్చారు. అందరికన్నా డబ్బు ఎక్కువ దాచేసింది ఎవరంటే వీళ్ళిద్దరే లిస్టులో తేలింది. నిజమే, బాగా నటించారు, దేశాన్ని మోసం చేసేసేలా. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, ఇక ఒకరే ఇద్దరు కాదు, మహానటులందరూ దేశాన్ని బాగా నటించారండి, బాగా నటించారు ఈ అవార్డులు. కానీ దేవుడు అలాంటి మాయ అవార్డులు ఎవడు? అలాంటి మాయ మనుషులను దేవుడు నమ్మటం. దేవుడు ఆనోకుకి ఇచ్చిన అవార్డు ఏంటో తెలుసా? మరణం చూడకుండా కొనుపోబడను. మరణం చూడకుండా కొనుకోబడను. మరణం చూడకుండా కొనుకోబడను. మరణం చూడకుండా కొనుకోబడను అంటే నువ్వు దాని మీద ఆర్గ్యుమెంట్ ఏం చేయకో. అక్కడ మరణం అంటే కీడును చూడకుండా ఆనోకు కొనుపోయాను. ఆనోకు ముందున్న కీడు ఒకటి జలప్రలయం, రెండు మరణిస్తే నరకం. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, మరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. మనుషుల్ని మట్టికి మార్చుచున్నాడు, మరులారా
తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్న మనుషులందరినీ దేవుడు ఏం చేస్తాడట? మట్టికి మారుస్తున్నాడు. మనుషులందరూ అన్నాడంటే ఇంక్లూడింగ్ ఆనుకు కూడా, అంటే ఆనుకు కూడా మట్టికి మార్చబడ్డాడు. తన ఆత్మ కీడును చూడకుండా కొనుపోబడింది. అదే దేవుడు చెబుతున్న భాష్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వచనం నీతిమంతులు నశించుట చూసి ఎవరునో దానిని మనుషును పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుబోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుబోబడుచున్నారు. ఎవరు నీతిమంతులు? ఆనుకున్నాడు. ఎవరు నీతిమంతులు? నావహ ఉన్నాడు. ఎవరు నీతిమంతులు? మెతుషల ఉన్నాడు. వారి కీడును చూడకుండా కొనుబోబడిన ఈ సెక్షనే ఆనుకు కూడా అప్లై అవుతుంది. ఆనుకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడంటే మరణమన్న పదానికి ఆంతర్యం కీడు. ఆ కీడు ఒకటి జలప్రలయం, రెండు మరణం తర్వాత రాబోయే కీడు నాశనం. ఈ నాశనాన్ని చూడనివ్వలేదండి దేవుడు. ఎందుకు చూడనిస్తాడండి తన భక్తుల్ని? అసలు ఆ శ్రమకాలంలో దేవుడు ఎందుకు చూడాలనుకుంటాడు? నాయన అది నీకు సంబంధం లేదురా, నువ్వు వచ్చే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నాతో అన్యోన్య సహవాసం నడుస్తావు. నీకు కావలసింది జీవ ఫలములు. నాశనానికి జరుగుతున్న ఆ జనాల మధ్య నువ్వెతుకుండాలి. వారికన్నా ముందే నేను తీసిపోతాను నాయన. నువ్వు 360 సంవత్సరాలు బ్రతికే కదా, చాలు నా కొరకు వచ్చే. నీ కొడుకు పక్కాగా ఉండాలి, ఎందుకంటే నీ కొడుకు ఎక్కువ కాలం బ్రతకాలి. ఆ తర్వాత ఒకడు రాబోతున్నాడు, అతడే నా. అతను వచ్చి అభివృద్ధి పొందేంత వరకు ఇతడు బ్రతకాలి. ఇతను బ్రతికిన సమయానికి ఈయన మరణించిన కొద్ది క్షణాలకే అప్పటికే బ్రతుకును సిద్ధం చేసుకున్న వ్యక్తిగా ఎవరుండాలి? నావహ ఉండాలి. అప్పుడు నావహను చూశాడండి, నాయన ఈ తరము వారిలో నిందారహితుడు నీవే. మరి మెతుశల వెళ్ళిపోయాడు, ఆనుకు వెళ్ళిపోయాడు, ఇంకెవరున్నారు? నావహ ఉన్నాడు. నేను అనుకున్న జడ్జిమెంట్ రానే వచ్చింది నాయన. రా, నువ్వు వాడని సిద్ధం చేయి. ఈ ప్రపంచానికి చెప్పు, ప్రపంచం మారనంటుంది కదా, ఈ ప్రపంచాన్ని నువ్వు హెచ్చరించు. అంటే దేవుడు ఒక విషయాన్ని ప్రశ్నించుకోవాలనుకుంటావండి. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఆ ప్రశ్నల్లో దేవుని అర్థం చేసుకోకపోవడం తప్పు. నీ ప్రశ్నల్లో దేవుని మనసుకి మరో మెట్టు ఎక్కేలా ఉండాలి. అదే ప్రశ్న అంటే కాకి ఎందుకండి నల్లగా ఉందంటే దాని ప్రశ్న అంటున్నాడు. కాకిని దేవుడు ఎందుకు చేశాడంటే అది ప్రశ్న. దేవుడు అర్థమవుతుంటప్పుడు దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్రశ్న వేద్దాం మనం. అనంతమైన సృష్టిని కలిగించాడు, సూర్యుని కలిగించాడు, చంద్రుని కలిగించాడు, కోటాల కోట్ల నక్షత్రాలను కలిగించాడు. ఈ నీలి గ్రహాన్ని నీళ్లతో శూన్యంలో తీసిన దేవుడు ఆనుకును మాత్రం ఏమంటున్నాడో తెలుసా? సారీ, నావహును మాత్రం ఏమంటున్నాడో తెలుసా? వాడన చేసుకోమంటున్నాడు. సూర్యుడే చేసిన వాడు వాడన చేయడం లేదు, చంద్రుడే చేసిన వాడు వాడన చేయడం లేదు, భూమిని చేసిన వాడు వాడన చేసేవడం లేదు. ఎవరిని చేసుకోమంటున్నాడు? నావహను. ఎందుకు? ఏదో ఉంది దేవుని మనసు, ఏదో దాగుంది. అన్ని చేసిన వాడు దేవుడు, కలిగి ఉన్నవి ఏవి ఆయన లేకుండా కలగలేదు. అదృశ్యమైన వాటిని పిలిచి రమ్మంటాడు ఆయన. హలో రా అన్నాడు సూర్యుడి, వచ్చేసింది. వెలుగును పిలిచాడు, హలో రమ్మన్నాడు, వచ్చేసింది. చీకటి అగాధ జలం మీద వెలుగును కమ్మమని పలికాడు, కలిగేసింది. గడ్డిని మలవమని భూమిని అన్నాడు, మొలిసేసింది. చెట్లను రమ్మన్నాడు, వచ్చేసాయి. జలములలో జలసరములను రమ్మన్నాడు, వచ్చేసాయి. కానీ ఆనోహ దగ్గరకు వచ్చి, నావోహ దగ్గరకు వచ్చి దేవుడు వాడా బయటకు రా అనడం లేదు. ఏ ఎందుకు అనడం లేదు? ఎందుగా పదాన్ని దేవుడు ప్రయోగించడం లేదు? ఎందుకంటే ముందే చెప్పాం కదండి, దేవుడు ఏదైనా చెప్పు చేస్తాడనే స్టైల్ అది రజనీకాంత్ కాదు. ఆయన ఏదైనా ముందే చెబుతాడు, ముందు చెప్పు చేస్తాడు. చాలామంది హీరోస్ ఏం చేస్తారు తెలుసా? కథల్లో ముందు చెబితే సీన్ సీరియస్ అయిపోయి జరగదని సీక్రెట్స్ అన్నీ దాచుకుని అప్పుడు ఓపెన్ చేస్తాడు ఆడు హీరో మనకి. కానీ దేవుడు ఏంటో తెలుసా?
చెప్పింది పక్కాగా చేస్తాడు. జరగడానికి వీల్లేదు, జరగొద్ది జరుగుద్ది. నువ్వు చెబితే జరగదు, ఈరోజు నువ్వు చెబితే జరగదు, కానీ దేవుడు చెప్పి చేస్తాడు. నోవహు చెప్పాడు, వాడని చేయనైనా ఎదుగు తండ్రి నాకు ఇవ్వడం లేదు వాడని అని నువ్వు నేనైతే అడుగుతావు. ఆయన అడగలేదండి. ఎవరు? నోవహు గారు. ఎందుకు తెలుసా? దేవుడు నన్ను చేయమన్నాడు అంటే దేవుడికి ఏదో ఆలోచన ఉంటుంది కదా, దేవుడి మనసులో ఏదో దాగుంటుంది కదా అనుకున్నాడు. వాడని సిద్ధం చేస్తున్నాడు, కుటుంబంతో కలిసి సిద్ధం చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉండగా పట్టిన కాలం ఎంతో తెలుసా? 120 ఇయర్స్. సుమారు 120 సంవత్సరాలు పట్టింది. అంటే 120 సంవత్సరాలు దేవుడు ఎందుకంటే చేయించాడు, ఎందుకు చేయించాడు? టకేలు మనం ఓడర్ రమ్మని, టకేలు మనం డోర్ తీసి టకాటకమని 8 మంది ఎక్కేస్తే ఆ రోజు అయిపోద్ది కదా. ఎందుకు ఇంత ప్రాసెస్? ఎందుకు దేవుడు ఎంత ఎదురు చూశాడు? 120 సంవత్సరాలు చూడాలా దేవుడు? ఎందుకు చూశాడు తెలుసా? ఒక పక్క ఓడ నిర్మాణం జరుగుతుంది, మరో పక్క సువార్త వేస్తున్నాడు. ఏమని చెప్పుంటాడు ఆను నావహు, రే నేను ఓడను కడుతున్నాను చూడండి. అవును, ఎందుకు కడుతున్నావు? జలప్రలయం రాబోతుంది. జలప్రలయం రాబోతుంది అనడానికి దృశ్యం ఇదేరా, సాక్షి ఇదే. మీరు మారండి, దేవుడు నాకు చెప్పాడు మారిన ప్రతి ఒక్కడిని అందులోకి వెళ్ళమన్నాడు. నిజమా నావహు? నిజం, ఇది నిజం, ఇది ఖచ్చితమైన సాక్ష్యం. ఏది మాకు సాక్ష్యం అంటే అదిగో వాడ, మీ బ్రతుకులు ఇదిగో, మీరు మారిపోవాలి. వాడ కడుతున్నాను కదా, నేను కట్టేంత లోపల మీరు మారిపోవాలన్నాడు ఆనకు నావహు అందరూ. కానీ ప్రజలు మారలేదండి. వాడ నిర్మాణం పూర్తయింది కానీ మారు మనసు ఒక్కడికి రాలేదు. వాడ నిర్మాణం పూర్తయిపోయింది, ఒక్కడో మారలేదు. ఈ బర్రి బేచ్ అంతా ఏమనుకుంటారో తెలుసా? రోజు ఏమని అనుకుంటారో తెలుసా? ఈడెవడు రా ఊరు మధ్యన కడుతున్నాడు వాడిని అనుకుంటుంటారండి. ఈడెవడు ఊరు మధ్యన కడుతున్నాడు? సముద్రం బంగాళాఖాతం ఎక్కడో ఉంది, ఇదేటి సేదు వాళ్ళ కడుతున్నాడు వాడ. వాడు అక్కడ కడితే లోనకి వెళ్ళడానికి బాగుంటుంది, ఇక్కడ కడుతున్నారు ఏంటండి ఆ రోజు అనుకునేవారండి ఈ బకరా బ్యాచ్ అంతా. కానీ నావకు తెలుసు, రాయ్ సముద్రం దగ్గరికి వాడెళ్ళడం కాదు, సముద్రమే వాడ దగ్గరికి వస్తుంది. అది విశ్వాసం అంటే, సముద్రం దగ్గరికి వాడలదు, వాడ దగ్గరికే సముద్రాలు వచ్చేస్తాయి. ఏంటి నాయన అంటే అది జలప్రలయం అన్నది అన్నట్టుగా జరిగింది. వాడ లేచిపోయింది, ఒక్కొక్కడు నింపబడిపోయాడు, దించబడిపోయారండి. వీరు లెగుస్తున్నారు, వీళ్ళు దిగిపోతున్నారు. అది విశ్వాసం అంటే. అందుకేనండి 120 ఇయర్స్ నేను చెప్పు 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 ఇసుకు చెందకండ ఆనుకు కుటుంబం, సారీ నావో కుటుంబం చెబుతూనే ఉంది. ఆనోకు అప్పటి నుండి ప్రకటన చేస్తున్నాడు, అయినా వినలేదు. నావహు వచ్చాడు, ప్రకటన చేస్తున్నాడు, వినలేదు. 1000 సంవత్సరాలు ఎదురు చూసాడు, వినలేదు. జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు ఎంతకాలం దేవుడు ఎదురు చూసాడు చూడండి. క్రైస్తవులుగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, 2000 సంవత్సరాలు అయిపోయిందండి యేసుని మరలా వస్తాడని. ఇంకా ఎందుకు రావడం లేదంటే వస్తాడు. ఆ రోజు ఎంత లేట్ చేశాడో ఇప్పుడు కూడా వస్తాడు, వస్తాడన్నది పక్క. ఆయన వచ్చిన ఏదో డైలాగ్ ఉంటుందండి, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. ఆ లేటెస్ట్ ఎలా ఉంటుందో తెలిసి ఇంక నీకు ఏ టెస్ట్ ఉండదు, ఇంకా మొత్తం బలాదూర్ అయిపోతుందండి. ఆ తర్వాత నువ్వేమీ ఉండవు, నువ్వన్న దానికి అర్థం ఉండదు. వస్తాడు వస్తాడు. ఆ రోజు 1000 సంవత్సరాలు ఎదురు చూశాడు, మారమన్నాడు మారలేదు. 1000 సంవత్సరాల వార్తను, సువార్తను అందిస్తూనే ఉన్నాడు, మారలేదు. మరి నువ్వెందుకు అలా చెడుతున్నావు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడంటండి నేను నమ్మిన యేసు ఇప్పటికీ రావడం లేదని ఆశ్చర్యపడుకో. క్రీస్తు పూర్వమే 1000 సంవత్సరాలు వెయిట్ చేశాడంటే ఈ తరంలో 2, 3, 4 ఎదురు చూడ దేవుడు చూస్తాడు. దేవుడు ఎదురు చూస్తాడు. ఆ రోజు వాడన చేస్తున్నప్పుడు ఆను నావహు తన మాట ఏంటో తెలుసా? నాయన నువ్వే నాయన నిందారహితుడవైనా, నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఈ ప్రపంచాన్ని చూస్తే చంపేయాలనిపిస్తుంది. అంతకుముందే చంపేయాలనుకున్నాను కానీ మెతుశల అడ్డొచ్చాడు. అంతకుముందే నరికేయాలనుకున్నాను, నా కొడుకు ఆనుకు అడ్డొచ్చారు. వారి జీవితాలు నన్ను మెప్పించిన పరిశుద్ధమైన జీవితాలు. నీవు కూడా నన్ను మెప్పిస్తున్నావు నాయన, నిన్ను బట్టి కొంతకాలం వీరికి ఆయుష్నిస్తాను. నిజమేనండి, ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత దేవుడు సిద్ధం చేస్తున్నట్టు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో జలప్రలయానికి ముందు ఆనోకు రక్షింపబడాలి అంటే మెతుశల ఉన్నాడు.
నోవహ రక్షింపబడాలంటే వాడుంది, లోతు రక్షింపబడాలి అంటే సోయారు పర్వతాలు ఉన్నాయి. ఈరోజు యేసు వస్తే ఏముంది నిన్ను రక్షించడానికి? సంఘం ఉంది. ఆ రోజు వాడ రక్షించింది, ఈరోజు నీకున్న వాడేంటో తెలుసా? సంఘం. సంఘంలో ఉన్నవాడు ఎత్తబడతాడండి మేఘాల మీద. ఆయన వచ్చిన తర్వాత మేఘాలు దిగుతే ఆ మేఘాల మీద సంఘం ఎత్తబడతాది. ఆ రోజు రక్షించింది వాడైతే ఈరోజు నిన్ను రక్షించే వాడ సంఘం. ఆ దానిలో నువ్వు ఉంటే భద్రం సుమా, లేకపోతే సర్దేశ్కో రేపు నుండి. బాప్తిస్మలో లేవా నీకు టికెట్ లేదు, వాడెక్కో నీ సమ్మత, నీ జీవితం అంతా మరుగైపోతుంది. నువ్వు టికెట్ తీసుకోవాలి, బాప్తిస్మ తీసుకోవాలి, వాడికి రిజర్వేషన్ రెడీగా ఉండాలి. అందులో ఉండి నువ్వు ఎదురు చూస్తే ఆ ప్రమాదం రానే యేసు రూపంలో వస్తుంది. వచ్చిన వెంటనే వాడ పైకి ఎత్తబడుతుంది. సమాజం అంతా కోట్ల మంది రొమ్ము కొట్టుకుని ఎదురు చూస్తుంటారండి. వాళ్ళందరూ పెంచబడతారు. యేసు నమ్మిన మనం లేపబడతాం. ఇది నమ్మితే అమోహం, ఇది నమ్మగలిగితే నీ జీవితం అద్భుతం, ఇది నమ్మగలిగితే ఈ రోజు నుండి నీ జీవితం పరిశుద్ధమైనది, దేవుణ్ణి మెప్పించే జీవితం. అదే జరిగింది. ఆ రోజు నావోతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నాయన మురానుని ప్రలాన మురానుని తీసుకుని నువ్వు వాడని చేయరా, ఫలానా మురానుని తీసుకుని వాడని చే అన్నట్టుగానే వాడని చేస్తున్నాండి. ఏం రాను ఒకసారి చూడండి. ఆది కాండం 6:14 సితిసారపు మురానుతో అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. అంటే దేవుడు ఏ పదాన్ని చెప్పినా అది భవిష్యత్తులో క్రైస్తవ్యానికి పునాది లాంటిది. పాత నిబంధనంత క్రీస్తు లేని చరిత్ర క్రీస్తు పూర్వం కూడా జరగలేదు. క్రీస్తు 2000 సంవత్సరాలు కాదు, ఆయన ఆది నుండి ఉన్నవాడు. క్రీస్తు యొక్క ఛాయలు, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు క్రీస్తు పూర్వం నుండి ప్రతి భక్తుల్లో మనకు కనబడుతుండే అండి. రేపు ఎందో ఆయన గురించి పూర్తిగా ఆయన యొక్క జీవిత ఆంతర్యంలోకి మనం వెళ్ళిపోతే, దేవుని మనసును మనం టచ్ చేయగలిగితే, దేవుడు నావహుతో అంటున్నాడు పలానా మురానును తీసుకో, మురానుని చేసిన తర్వాత వాడగా మలిసి లోనికి నీళ్లు రాకుండా కీలు పోయినాయినా అన్నదన్నట్టుగా పక్కాగా తయారు చేశాడు. ఆయనే ఇంజనీర్ అయిపోయాడు, ఆయనే కొలిసేశాడు, వాళ్ళ పిల్లలే సాయం చేశారు. మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోకుండా మహాజ్ఞాని అయిన పౌలు గుర్తు పెట్టుకుని ఆ పట్టికలో ఏమని మెన్షన్ చేస్తున్నాడు చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వచనం విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు. ఎందుకు సిద్ధం చేసుకున్నాడు వాడ? అప్పటి వరకు చూడని సంగతులు జరుగుతాయనగానే నోవహు భక్తి కలిగి భయం కలిగి నన్ను రక్షించే ఒక సాధనం కావాలని సిద్ధం చేసుకున్నట్టు. అక్కడ రక్షణ అనే పదం ఉంది చూడండి. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తనను రక్షించుకోవడానికి వాడన చేసుకున్నాడు. తనను ఆ రోజు ఆ కుటుంబాన్ని రక్షించింది ఆ వాడైతే, ఈరోజు మనను రక్షించే వాడ సంఘం. ఆ సంఘం లేకపోతే మనం లేవలేమండి. ఆ రోజు మురారిని తెచ్చి లేపుతానన్నాడు, వాడన తయారు చేసి లేపేశాడు. ఈరోజు నిన్ను సిద్ధం చేసే మురానైన వాడెవరో తెలుసా? చూస్తేనే విచిత్రంగా ఉంటుందండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరుగుడు. ఎవరు అతడు? యేసుక్రీస్తు అండి. ఆ రోజు లేత మొక్క, ఆ లేత మొక్క మొలిసి మురానై సంఘానికి శిరసగా ఉంది. అదే వాడ.
ఆ వాడలోనికి మనం అందరూ ప్రవేశించాలి. ఆ రోజు ఆ వాడన చేయడానికి ఒక దొంగను నరికేశారు, ఈ రోజు ఈ వాడన చేయడానికి యేసును మ్రానుగా చేసి నరికేశారండి. చూసారా, ఆ రోజు ఆ వాడ చేయాలంటే ఒక మహావృక్షం నరకబడాలి, ఈ రోజు నన్ను నిన్ను నన్ను రక్షించాలంటే యేసు కూడా మొక్కగా ఉన్న ఆయన ప్రతి మ్రానుగా నరకబడిపోయాడు మన కోసం, మన కొరకు నరకబడిపోయాడు. ఆ రోజు కీలు పోయమన్నాడు, లోనున్న వారు రక్షింపబడాలంటే బయటున్న నీళ్లు లోనికి రాకూడదు అన్నాడు. బయటున్న నీళ్లు లోనికి రాకుండా ఉండాలి అంటే ఆ దొంగకి ఆ చెక్కకి కీలు పోయమన్నాడు. ఈరోజు ఈ వాడికి ఏం పోయాలో తెలుసా, బయటున్న పాపం సంఘంలోనికి రాకుండా ఉండాలి అంటే క్రీస్తు రక్తాన్ని పోయాలి. ఎంత విచిత్రం అండి దేవుడు ప్రణాళికలు. ఆ రోజు ఆ వాడ రక్షించింది కీలు, ఈరోజు నిన్ను రక్షించేది క్రీస్తు రక్తం. ఆ రోజు జీవుల్ని కాపాడడానికి వాడొచ్చింది, ఆ రోజు నాహు అరల సిద్ధం చేశాడు, ఈరోజు యేసు నీ కొరకు పరలోకంలో స్థలాలు సిద్ధం చేస్తున్నాడు. అది ఉండిపోయేది, నువ్వు సిద్ధం చేసుకున్నది శాశ్వతమైనది. ఆ రోజు సృష్టి మణిగడకు జీవులుంటే ఈరోజు ఈ సృష్టిని మరొక నూతన సృష్టిగా మార్చేసి పరలోకానికి తీసుకుపోబోతున్నాడని మనం నమ్ముకున్న ప్రభువు దేనికయ్యా నీకు అధైర్యం? ఎందుకు నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావు? దేవుడి కొరకు ఎందుకు మప్పించే బ్రతుకు నువ్వు ఎందుకు సమాజానికి జీవించలేకపోతున్నావు? మెచ్చుకునే బ్రతుకు నీలో ఎందుకు లేదు? నువ్వు నమ్మలేకపోతున్నావు. దేవుని జీవితంలో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ప్రణాళికలో ఈ భక్తుల జీవితాలన్నిటినీ చూస్తుంటే ఎంత యథార్థంగా బ్రతకరు చూడండి. ఆ రోజు జలప్రలయం చూసి మహాభక్తులిద్దరూ తమ కుటుంబాలను కాపాడుకున్నారు. ఈరోజు మనం క్రీస్తు రాకడనే ప్రమాదాన్ని చూసి మన జీవితాలన్నిటినీ సిద్ధం చేసుకోవాలండి. క్రీస్తు రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. చరిత్ర అంతా నిజమైనప్పుడు చరిత్రలో వచ్చిన క్రీస్తు కూడా నిజం నిజం నిజం. పాత నిబంధన ఉన్న చరిత్రలో ఉన్న రాజులందరూ నిజం. ఆ రాజులు పుట్టారన్నది నిజమైతే అదే బైబిల్ చెబుతుంది క్రీస్తు వస్తాడన్నది కూడా నిజం. ఖచ్చితమండి, ఇవన్నీ ఇవన్నీ జరిగితే ఆయన మాట గతించిపోదని చెప్పాడు. అవసరమైతే భూమి పోతే ఆకాశం పోతుంది, కనబడుతున్నాయి పోతాయి అన్నాడు. కనబడనే మాట నమ్మమంటున్నట్టు అదే దానినే బైబిల్ అంది విశ్వాసం. ఆ విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం మనకుంటే మన బ్రతుకుల్ని ఈ రోజు నుంచి మార్చేసుకుంటామండి. ఎప్పటికప్పుడే పరిశుద్ధమైన జీవితం కొరకు ఎదురు చూస్తుంటాం. క్రీస్తన్న మాట ఇందాక మొదటి ప్రసంగంలో పెద్దవారు ప్రస్తావించారు, మీరే లోకానికి వేరే. ఆ రోజు నావ కుటుంబం వేరైపోయింది, ఆ రోజు ఆనుహ కుటుంబం వేరైపోయింది. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు సమాజానికి వేరుగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితంతో పరిశుద్ధత లేకుండా దేవుని చూడడం దేవుని యొక్క అనుభవాన్ని తెచ్చుకోవడం అసంభవం అండి, జరగదండి అసలు. పరిశుద్ధత లేని జీవితం దేవుని చేత మెప్పు పొందే జీవితం అనుకుంటే అది జరగని పరిస్థితి. ఆ ఎబ్రీ పత్రిక అంతా చదువుతుంటే మహా ఆనందం వేసేస్తుంటుందండి. అది చదువుతున్నప్పుడు ఆనందం మధ్య మనకి మహా ధైర్యం ఉంటుంది. పౌలు అన్నాడు, ఏంటయ్యా నీ ధైర్యం, ఇన్ని ప్రదేశాలు తిరిగేస్తున్నావు, రేయని లేదు, పగలని లేదు, తిండని లేదు, కనీసం బట్టని లేదు, నేలని లేదు, సముద్రమని లేదు, ఇన్ని ప్రయాణాలు, ఇన్ని ఆకల దప్పులు, ఏంటయ్యా నీ బ్రతుకు, అంతకుముందు గుర్రాల మీద తిరిగేవాడు, ఇప్పుడు ఈ రోడ్ల మీద నడిచి నీ జీవితం ఎలా అయిపోయింది, అంత లగ్జరీ జీవితాన్ని ఎందుకయ్యా నువ్వు ఎలా మార్చేసుకున్నావు అంటే పౌలు అంటాడు, బ్రదర్ మనకన్నా ముందు వాళ్ళందరూ బ్రతకరు చూడు. అది నిజం బ్రదర్, అది నిజమైతే నేను వెళుతున్న మార్గం కూడా నిజం బ్రదర్. నేను ఏమి ఏం అనుభవించమంటావు చెప్పు, నేను వాడలో ఉన్నాను, నువ్వు కూడా వాడెక్కు. అంతకుముందు గుర్రం మీద ఉన్నాడు, ఆ గుర్రం నుంచి పడ్డాడు, మామూలుగా పడలేదు, క్రీస్తు ప్రేమలో పడ్డాడు, మరలా వెనక్కి తిరిగి చూడలేదండి. ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు, ఆ ఎబ్రిల్ పత్రిక ఆ పత్రికలన్నీ ఆయన మాటల దాడి చేస్తున్నప్పుడు గుండెల మీద ఒక్కొక్కటి గుద్దుతుంటుందండి. ఎందుకు నువ్వు బ్రతకలేకపోతున్నావు, లోకం కావాలనుకుంటున్నావంటే నువ్వు దేవుని మెప్పించే కుమారుడుగా లేవు లేవు.
ఈరోజు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షించుకోండి, నీకు ఏదైనా కావాలనిపిస్తుందంటే నీకు అదే సింహం, దేవునికి నీకు అదే అడ్డుబంట. ఆ అడ్డు తొలగింపబడినప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. ఆయన లోనికి రాలేదంటే నీ జీవితానికి అర్థమే లేదండి. హెచ్చరిక గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు ఏమంటాడో తెలుసు, తన కుమారుని వాక్కుతో మాట్లాడుతూ అంటాడు, ఆయన తలుపునద్ద నిలుచుని తట్టుచున్నాడు. తలుపునద్ద నిలుచుని తట్టుచున్నాడు, తలుపునద్ద నిలుచుని తట్టుచున్నాడు. ఆ తలుపు ఆ రోజు నావహ వాడ తలుపు కాదు, అది ఆ తలుపు ఏంటో తెలుసా, నీ హృదయం. విచిత్రమైన విషయం ఒకటి చెప్పమంటావు, ఒకరోజు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన లోనికి శిష్యులందరూ రహస్యమైన ప్రదేశంలో బిక్కు బిక్కు మనం బ్రతుకుతూ ప్రభు ఏమైపోయాడని భయపడుతూ బ్రతుకుతున్నప్పుడు యేసుని తలుపులు యేసుండగానే లోనికి వచ్చేసాడండి మహనీయుడు. ఆయన ఏ తలుపులు అడ్డగించలేకపోయాయి, కానీ అదే ప్రభు అంటున్నాడు, ఆ తలుపులు ఆ రోజు ఆయన అడ్డగించలేదు, కానీ నీ హృదయం అనే తలుపులు మాత్రం ఆయన అడ్డగిస్తూనే ఉన్నాయి. నీ హృదయంలోకి రావడానికి ఎప్పటికీ పట్టుచున్నాడు. ప్రకృతిలో ఏదే ఆయన అడ్డగించలేదండి, కానీ మన జీవితంలో మన తలుపులు మాత్రం అడ్డగిస్తున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా, నీ లోన ఆల్రెడీ ఎవరో ఉండి గెరెట్టేశారన్నమాట. అలా ఎవరో నీకు తెలుసు, ఆ లోన ఏంటో నీకు తెలుసు, బయటికి చెప్పాల్సినంత అవసరం లేదు. వాడిని బయటికి గెంటే, ఆ వ్యక్తుల్ని బయటికి గెంటే, ఆ ఆశలన్నింటిని తొక్కే బయటకు తోసే యేసు బయటుండి ఎప్పటికీ పిలుస్తున్నాడు, వస్తానని. ఆయన వచ్చి ఏం చేస్తావు తండ్రి అంటే ఆయన అంటాడు, మన ఇద్దరం డిన్నర్ చేద్దాం అన్నాడండి. అక్కడ ఆ పాదం పల్లే ఉంటుందండి, వాడితో కూర్చుని నేను భోజనం చేస్తాను లోనికి వచ్చి. అంటే దేవునితోనే డిన్నర్ అంటే ఇంకా ఎలా ఉంటుందండి, దేవుడితోనే భోజనం. ప్రైమ్ మినిస్టర్ టీ తాగడానికి రమ్మంటేనే ఇంక మనం పట్టుకోలేము, నెంబరింటికి భోజనానికి వెళ్తున్నామంటేనే ఇంక మన ఆశలు అంతంత ఎలా ఉండవండి. పంచాయతీ మెంబర్స్ రమ్మన్నారంటే ఇంక మన కొమ్ములు మామూలుగా ఉండవు. కానీ ప్రభు అన్నాడు, టీకి టిఫిన్ కాదు నేను రమ్మంట, డిన్నర్కే రమ్మంటున్నాడు. రెడీయా, రెడీయా, ఆయన పిలుస్తున్నాడు భోజనానికి. నేను భోజన విందుకు పిలుస్తున్నాను. ఎవడైతే తనను తాను పరిశుద్ధత తీసుకొని నీతి గల వస్త్రాలు ధరించుకుంటాడో వాడు ఎందు చేయడానికి అర్హత కలిగిన వాడు. ఆ అర్హత ఏంటో తెలుసా, నీతి క్రియలండి. ఆ పరిశుద్ధత ఏంటో తెలుసా, మన బ్రతుకుని శుభ్రం చేసుకోవడం, క్రీస్తు రక్తంలో మనల్ని అందరినీ కడిగేసుకోవడం. కడుక్కున్నావా, కడుక్కుంటూనే మరలా మరకలు రాసుకుంటున్నావా, వద్దు మరకలు రోజు రాసుకుని రోజు కడుక్కుంటే ఒకరోజుకి యేసు రక్తం కూడా ఆ మరకల్ని కడగలేదు. అదే పరిస్థితి తెలుసా నరకం. ఒక్కసారి నరకానికి పోయామనుకోండి యేసు రక్తం కూడా పనిచేయదండి, ఇంకా ఇంకా రూల్స్ అన్నీ అక్కడితో బ్రేక్ అయిపోతాయి. నువ్వు భూమి మీద ఏదన్నా దేవుని కొరకు చేయాలన్నా రెండు ఆప్షన్స్ నీ ముందున్నాయి, ఒకటి మరణం, రెండు క్రీస్తు రాకడ. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా జరుగుద్ది. ఈ పక్కాగా జరిగేంత లోపే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా, ప్రభువుని మెప్పించే పరిశుద్ధమైన జీవితాన్ని మన జీవితంలో తెచ్చుకోవాలి. తెచ్చుకోండి, మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందన మా తండ్రి, సమాజం ఎలా ఉందో, ఆది నుండి ఇప్పటి వరకు మీ కుమారుల ద్వారా ఎలా బోధిస్తున్నారు, వింటున్నప్పుడు మా బ్రతుకులు మీకు ఎంత దూరంగా ఉన్నాయో మాకు అర్థమవుతుంటుంది. మా బరువులన్నీ దించి మీ కుమారుని యొక్క వాక్కును మేము అందుకుని ఆ ఇస్త్రాంతిలో నీకు ప్రవేశించడానికి పరిశుద్ధమైన జీవితం గడిపే కుమారులుగా అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని కనుపరిచే మీ కుమారులుగా మా జీవితాన్ని మలచడానికి మరిన్ని మాటలతో మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. అనేక సంగతులు ఉన్నా మాట్లాడుకోవడానికి సమయాన్ని ఆలోచిస్తూ మీ గురించి మేము మాట్లాడుతున్నాగా అనేకమైన విషయాలు మాకు అందిస్తున్నారు తండ్రి. రేపటి దినాన్ని కూడా ఇంకనూ మా ఆత్మలకు అవసరమైన ఎక్కువ సంగతులు మా నోటంట మీరు వినిపిస్తారని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విని విరిచిపెట్టేవారుగా కాకుండా ఈ మాటల ప్రకారం వారి బ్రతకులను ఒక ఆనుకోవాలి, ఒక నానుకోవాలి, ఒక మెతుసెలవాలి. వారి జీవితాన్ని ఈ తరంలో అందరిని హెచ్చరించే బ్రతుకులుగా, ఈ తరానికి వేరుగా వారి జీవితాల్లో ఉండడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వాళ్ళని నడిపించండి. ఈ సభలను జరిగిస్తున్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలు అనుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో, వారి కుటుంబంలో పరసంబంధమైన ప్రతి దేవునితో వారు నింపుతారని ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును
మాకు అనుగ్రహించిన తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న ప్రతి సేవకునికి జ్ఞానయుక్తమైన సంగతులతో జ్ఞానంతో వారి సంఘాన్ని అభివృద్ధి చేస్తూ నీ కుమారుని యొక్క రాకకు సంఘాన్ని సిద్ధం చేయడానికి వారిని విలువగా వాడుకుంటున్నాను ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.